ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెగని అంశం తేలని అంశం భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటములతో కలుస్తుందా లేదా అని. కలిసినప్పుడే వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్తే ఖచ్చితంగా ఎంతో కొంత థ్రెట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకవేళ కలవకపోతే పవన్ కళ్యాణ్ గారు అటు ఉంటారా ఇటు ఉంటారా అనేది కూడా ఒక క్లారిటీ రావాలి. ఆ యొక్క బీజేపీ తీసుకునే నిర్ణయంతో ఈ రెండు విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది 2024 తర్వాత అనేది ప్రతి ఒక్కరికి ఒక అంచనా అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమితో కలిసేది లేదు అని తేల్చి చెప్పేసిందంటే, ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఎంపిక చేయాలని చెప్పి వాళ్లకు సూచించారు అనేది తాజాగా అంటున్న సమాచారం. అంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల మీద అయితే దేశవ్యాప్తంగా దృష్టి పెట్టేసింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే సెంట్రల్లో మళ్ళీ అధికారం దక్కించుకోవడం, ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. ఎందుకంటే ఇంకా ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ని చూడకపోవడం, ఐఎన్డీఏ లాంటి కూటములు కట్టినా సరే రాహుల్ గాంధీని అక్కడ ఎన్నుకోకపోవడం, అక్కడే ఆ ఎన్డీఏ కూటమిలోనే ఒక ఐక్యత అనేది కనిపించకపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ కూటమికి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని జలస్పష్టంగా దోతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు తమ శక్తి ఏంటో చూసుకోవాలనుకుంటున్నారు, లెక్క కట్టుకోవాలనుకుంటున్నారు. పొత్తులతో వెళ్ళి తమను తాము తాకెట్టుకు పెట్టుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పి అధిష్టానం పెద్దలు కూడా తేల్చి చెప్పేశారంటే, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుంటారా ఎన్డీఏలో ఉండాలా బయటికి రావాలా అనేది, లేదు చంద్రబాబు నాయుడు గారితోనే కలిసి వెళ్తాను అంటే ఇంకా ఆటోమేటిక్గా తెగతెంపులు చేసుకుంటున్నట్టేనా. అధికారికంగా అయితే బీజేపీ మేము కలవట్లేదు అని ప్రకటన చేయాల్సిన అవసరం ఉందా లేదు అంటే, వాళ్ళకి అసలు మేము ఎప్పుడు కలుస్తామని చెప్పలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉంటారా లేదో వాళ్ళే తేల్చుకోమని చెప్పి ఏ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు లేదంటే వేరే ఎవరైనా జాతీయ స్థాయి నాయకులు ఒక ప్రకటన ఏమైనా చేస్తారేమో చూద్దాం.